शहर हैदराबाद में पहली बार मलिका फर्नीचर पर फारूक अशरफ की जानिब से फर्नीचर के 10 आइटम्स डबल डोर अलमारी के साथ सिर्फ 15,500 में। महाराजा फर्नीचर स्टाइल या डेकोलियम फर्नीचर के 10 आइटम सिर्फ 15,500 में। इससे ज्यादा की खरीदारी पर बिस्तर का मुकम्मल सेट और एक डबल डोर की अलमारी मुफ्त हासिल कीजिए। 45,000 से ज्यादा की खरीदारी पर स्लीप रिलैक्स मैट्रेसेस 3 साल की वारंटी के साथ डबल डोर अलमारी मुफ्त हासिल कीजिए। బుకింగ్ ఖులీ హై మలికా ఫర్నిచర్ వోల్టా ఎక్స్ రోడ్ హైదరాబాద్. మీ గ్రామంలో అయ్యమ్మ విగ్రహ ఆవిష్కరణ చేసుకున్న సందర్భంలో 4-5 సార్లు వాయిదాలు పడ్డాయి, అయినా తెలంగాణలో ఆంధ్రలో కలిపి 108వ విగ్రహావిష్కరణ ఈ రోజు జరుగుతుంది. ఇంతకుముందే మూడోళ్ళు జరిపిన మేము విగ్రహావిష్కరణ, ఇంకా ఈ జిల్లాలో 7-8 విగ్రహావిష్కరణ వచ్చినాం. వారు చెప్పినారు 13 విగ్రహాలు అయినాయి అని. అయితే ఒకటేంటంటే, నేను క్లుప్తంగా ఇలమ్మ గారి గురించి తక్కువ సమయం, ఎందుకంటే మీకు అందరు ఆకలితో ఉన్నారు, టైం ఎక్కువైంది కాబట్టి. ఐలమ్మ 1895లో ఈ ఊరుగంటి మల్లమ్మ తల్లిగారైనటువంటి పెద్ద వంగరలో జన్మ పొందింది. వారి ఈదునూరు వాళ్ళు, వాళ్ళ వంశం. పుట్టిన తర్వాత వాసం కొంత చెప్పింది మొన్న, 13 సంవత్సరాలకే పాలకుర్తిలో చిట్యాల లక్షయ్య కొడుకైన నర్సయ్య గారికి ఐలమ్మ గారిని వివాహం జరిగింది. చిన్నతనంలో వీళ్ళు అది ఓ పని ఈ పని ఆ పని చేసుకుంటే సందర్భంలో ఐలమ్మ గారికి 24-25 ఏళ్ళు వచ్చే వరకు 5 కొడుకులు ఒక బిడ్డ. ఇంత సంతానం చూసి మనం వృత్తి చేసి బతకడం అనేది కష్టం అని చెప్పి భర్తతోని నర్సయ్య గారితోని పక్కకు మత్తేదారు ఉంటే ఉత్తమరావు కొండలరావు అనేటువంటి మత్తేదారు దగ్గర 10 ఎకరాల తరి 30 ఎకరాల కృషికిని కౌలు తీసుకోవడమే కాదు కొనుడు కూడా జరిగింది. జరుగుతున్న సందర్భంలో యథేచ్ఛికంగా ఆంధ్ర మహాసభ విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని పుత్తలపల్లి సుందరయ్య గారు పాలకుర్తికి రావడం జరిగింది. రామచంద్రారెడ్డి ఆట రామచంద్రారెడ్డిని, లక్ష్మీనరసింహారెడ్డిని, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారిని పట్టుకొని పాలకుర్తికి వచ్చిన సందర్భంలో ఐలమ్మ గారి ఇంట్లో ఎర్ర జెండా ఎగరడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న శశిఖరరావు పడవారి, పోలీస్ పటేల్, మాలు పటేల్ కలిసి దేశముఖ అయినటువంటి నైదాం రాజుకు సామంతుడైనటువంటి 63వ సామంతుడైనటువంటి రామచంద్రారెడ్డి ఈ మద్రాలు చేసి ఈ పరిస్థితి జరుగుతుంది, ఎర్ర జెండా ఎగిరింది, ఐలమ్మ నరసింహం చాలా ఇబ్బందులు పడతామనేటువంటి కాడికి రాగానే ఆమె జీవన విధానం ఎట దొరికిస్తుంది అనే కాడికి వస్తే, ఈ వ్యవసాయం చేస్తాను ఇట్ట చేస్తాను పిల్లలు ఎదుగుతాను బ్రహ్మాండంగా ఉన్నది అన్నప్పుడు లేదు, వెంటనే రామచంద్రారెడ్డి గారు ఉత్తమరావు కొండలరావు దగ్గరికి మనిషిని తోలి ఆ కౌల్ను క్యాన్సిల్ చేసి నా పేరు మీద రాయి, వాళ్ళు భూస్వాములు అయితే మనకు, మనం వాళ్ళ కష్టం చేసుకుంటే మనకు పని చేసిన వాళ్ళు ఎవరు, మన బండ్ల మీద ఎవరు ఉండాలి, మన బట్టలు ఎవరు ఉండాలి, మనకు వెట్టి చాయకర ఎవరు చేయాలనేటువంటి ఒప్పుము జారీ చేయడం జరిగింది. దానికి కొండలరావు గారు ఒప్పుకోలే, నిజాయితీ కలిగినటువంటి నర్సయ్య నరసయ్యబాయ ఐలమ్మ వాళ్ళ కొడుకులు ఒక ఉత్తములు, నాకు ఒక రూపాయి లేకుండా కట్టిర్రు కౌలిచ్చిన అని చెప్పేటప్పుడు ఏం చేయాలనేటువంటి దాని మీద పంట పొలం కోతకు వచ్చింది. అప్పుడు సాంబమశ్వరు 10 ఎకరాల పొలాన్ని ఎట్టని చేసి చుట్టుపక్కల 20 గ్రామాల గుండాలతో తీసుకుపోయి ఆ వరుడి పోసి మనకు తీసుకురండి వాళ్ళు తగ్గుతారంటే, ఇది గ్రహించినటువంటి ఆ రోజున వాలంటీర్స్ దళాలు భీమిరెడ్డి నరసింహారెడ్డి, యాదగిరిరావు, నల్ల నరసింహులు, తర్వాత వీరు మొత్తం టోటల్గా కృష్ణమూర్తి గారు పాలకుర్తి 15 మంది 30 మంది వాలంటీర్లు వచ్చి పాలకుర్తిలో అడ్డేసిండ్రు. ఎప్పుడైతే గుండాలి శిలక మీ పొలం మీద పోయిందో తారిమి కొట్టి ఈ 30 మంది 200 మంది గుండాలందరూ కొట్టి ఆ ధాన్యాన్ని ఐలమ్మ గారి ఇంట్లో చేరవడం అది ఒక మహత్తరమైన చరిత్ర అయింది. అరే ఇదే అదను మనం మన భూముల మీద మన పోరాటాన్ని కొనసాగిస్తా అనేటువంటి దాని మీద అది స్టార్ట్ అయింది. తెలంగాణలో తెలంగాణ ఉద్యమం దేశంలో కాదు, ఇవాళ ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి రైతాంగ సహిత పోరాటం అంటే అదే. ఆ పోరాటంలో
4800 మంది కార్యకర్తలు, 5000 మంది ఆడవాళ్ళు మానభంగాలు, కాళ్ళు చేతులు విరిగినటువంటిది ఆ పోరాటంలో మొత్తం అంటే తెలంగాణలో ఐలమ్మ పోరాట స్ఫూర్తి అంటే అటువంటి పోరాటం ఇక జరగడనేటువంటిది తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఫోన్ సౌకర్యం పోలీస్ స్టేషన్ జగన్మోహన్ రెడ్డి ఆయన 15 ఏళ్ళకే ఆయన గుర్రం సారి చేసేది పెట్టి మల్లెపూల తెలుపురా, రాజా రాజుపురా, తల తల తలుపురా.
సభ్యులు రజక సభ్యులు సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిందే సాప్కే డ్రైవర్ సాబ్ కాయే థోడా జల్దీ ఆకే సాప్కే పాస్ ఆనా దయచే ఆనా సాప్కు ఆప్సీ ఎంతో కర్రే గాడీ లేక గాడీ లేక ఇదో దయచేసి రాజ్య సర్కార్ कि हम निवेदन करना चाहते हैं, हम डिमांड करना चाहते हैं, जो 14 तारीख को अंबेडकर की जयंती थी और 13 तारीख के दिन जो संविधान के निर्माता